హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు హైదరాబాద్లో ది మోస్ట్ ఎక్సైటింగ్ రేస్ ఒకటి జరుగుతుంది. నేను ఎక్సైటెడ్ ఉన్నాను, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దీనికోసం. ఆ మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్ ఏంటంటే రెడ్ బుల్ సోప్ బాక్స్ రేసు. సోప్ బాక్స్ రేస్ ఏంటంటే మన కార్ట్ మనమే తయారు చేసుకోవాలి, మొత్తం జీరో నుంచి మనమే తయారు చేసుకోవాలి. చాసిస్, బ్రేక్స్, టైర్స్, స్టీరింగ్ అంతా. దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇంజిన్ అనేది ఉండదు, ఒక స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్లో నన్ను తోసేస్తారు, దానిలో జంప్స్ ఉంటాయి. చాలా ఫన్నీ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి హైదరాబాద్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇది జరగడము. ఇది ఎక్కడ జరుగుతుందంటే రామానాయుడు స్టూడియోస్లో. అక్కడ స్లోప్ ఉంటుంది, ఆ స్లోప్లో జరుగుతుంది ఈవెంట్. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాక్ అంతా చూపిస్తాను. మనం ఏం చేస్తున్నామంటే, నా కెఫే ఉంది కదా ఉక్కూసా, సో ఆ ఉక్కూసా కప్ లాగా ఒకటి తయారు చేసాము. పెద్ద కప్, ఒక 3-4 feet కప్ ఒకటి. ఆ కప్లో నేను కూర్చొని డ్రైవ్ చేస్తాను. సోప్ బాక్స్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేస్తారు. థౌజండ్స్ ఆఫ్ ఎంట్రీస్లో పార్టిసిపెంట్స్ కూడా అందరూ హైదరాబాద్ వాళ్ళు ఉండరు, మొత్తం ఇండియా నుంచి ఉంటారు. మొత్తం 29 members మంది రోజు లాస్ట్ రేస్. ఈ 29 members ఎలా ఉంటుందంటే బెస్ట్ కాస్ట్యూమ్ అవి ఇవి ఉంటాయి, అదొకటే నాకు కొంచెం భయంగా ఉంది. అండ్ దాని తర్వాత బెస్ట్ టైమింగ్ ఉంటుంది. ఆ మొత్తం స్లోప్లో టర్న్స్, జంప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫినిష్ లైన్కి ఎంత ఫాస్ట్గా వస్తామో అదొకటి, మన కార్ట్ ఎంత బాగుంది, ఈ 3 things అనుకుంటాను. ఇవి చూసి దీని పాయింట్స్ బట్టి విన్నర్ని డిసైడ్ చేస్తారు. నేనైతే ఫన్ కోసం చేస్తున్నాను, అంత కాంపిటేటివ్గా నేను చేయట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ లేను, లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం బిజీ ఉండి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో మొత్తం కార్ట్ తయారు చేసే ప్రాసెస్లో నా పార్ట్ చాలా తక్కువ ఉంది, మన టీమే చేశారు మొత్తం. అండ్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది చెక్ ఇంజన్స్కి. వెనమ్ పర్ఫార్మెన్స్ వినే ఉంటారు. సో ఆ చెక్ ఇంజన్స్ గరాజ్లో మన కార్ట్ ప్రిపేర్ చేశారు. నిన్న నేను మొత్తం నైట్ 2-3 వరకు అక్కడే ఉన్నాను, ఎందుకంటే మనది ఓవర్ వెయిట్ అయిపోయింది. కార్ట్ మ్యాక్సిమం వెయిట్ 80 kgs ఉండాలి. మనది నిన్న 103 or 105 ఉంది. సో చాలా పార్ట్స్ కట్ చేస్తాం నిన్న ఫ్రేమ్ నుంచి, లేదంటే కప్ కింద సాసర్ కూడా ఉండేది అది మొత్తం తీసేసాం. అక్కడ 10 kgs పోయింది. అండ్ కింద చాసిస్ నుంచి కట్ చేసాము. ఇప్పుడు ఆ సాసర్ ప్లేస్లో ఒక ఫోమ్ బోర్డ్ పెట్టేశాము. ఇలాంటి రేర్గా జరిగే ఈవెంట్లో, ఆ థౌజండ్స్ ఆఫ్ ఎంట్రీస్లో, ఆ ఉన్న 29 members నేను ఉన్నాను, నాకు అది చాలు. అక్కడ ఏమైనా తర్వాత విషయం. సో ఈ ఈవెంట్కి 5000 పాసెస్ ఇచ్చారనుకుంటా, ఇవ్వడం అంటే బుక్ మై షోలో కానీ ఏదైనా. 5000 passes ఎప్పుడో అయిపోయినాయి, సోల్డ్ అవుట్. నేను ఈరోజు బైక్ తీసుకుని ఎందుకు వెళ్తున్నానంటే పార్కింగ్ లేదు. సో బైక్ అయితే ఎక్కడో అక్కడ ప్లేస్ చూసుకుని పెట్టేయచ్చని ఈ బైక్ తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపించేది హాఫ్ ట్రాక్ మాత్రమే, ఇది ఎండ్ పాయింట్. లాస్ట్లో ఈ యూటర్న్ తీసుకుని ఆ రెడ్ బుల్ ఆర్చ్ ఉంది కదా, అక్కడ ఎండ్ చేసేస్తాము. మధ్యలో ఇంకా జంప్స్ పెడుతున్నారు, అక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా అవే జంప్స్. ఇంకా పైన ఒక డెడ్లీ లెఫ్ట్ టర్న్ ఉంది, మీకు కుదిరితే చూపిస్తాను. సగం కాట్లు ఇరిగిపోతాయి ఈరోజు, షార్ట్కట్ తీసుకుని పైకి వెళ్తాయి. ఇప్పుడు ఇది మన కాట్, నిన్న 5 వరకు చేశారు. మొత్తం అంతా కష్టపడింది గిరీష్. గిరీష్ ఇప్పటికి వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. సో ఫస్ట్ ఈ వర్క్ అంతా చెక్ ఇంజన్స్లో అయింది. నిన్న నైట్ మేము చాలా చేసాం, సాసర్ కూడా ఇంతలా ఉండే, దాన్ని కూడా కట్ చేసి ఇప్పుడు ఫోమ్ బోర్డ్ పెట్టాము. ఇంకా దీనిలో వర్క్ ఉంది. నిన్నటి వరకు బ్రేక్స్ లేవు, నిన్న రాత్రి బ్రేక్స్ పెట్టుకున్నాము. స్టీరింగ్ బదులు హ్యాండిల్ పెట్టుకున్నాం. నేను ఈ కప్ లోపల కూర్చోవాలి, ఇంకా సీట్ పెట్టలేదు, ఇక్కడ సీట్ పెట్టాలి. ఇవన్నీ యాక్టివా డ్రమ్ బ్రేక్స్ పెట్టుకున్నాం, అన్నీ యాక్టివా రిమ్స్ అండ్ టైర్స్. ఇది మన కార్ట్. ఇలా చాలా కార్ట్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇప్పుడు మనది 80 kgs వచ్చింది. స్ప్రే ఏది మనది? బ్లాక్ స్ప్రేనా? ఫోన్ మీద పడదు. ఫైనలీ ఇప్పటికి రెడీ అయింది మన కాంపిటీషన్ నెంబర్ 30-24 hour దొబ్బేశారు. మన సీట్ చూడండి, దీనిపైన కూర్చుంటాను. హ్యాండిల్ బ్రేక్స్, ఈ బ్రేక్స్ అంతా క్రిస్ప్, అట్లా అయితే ఏం లేవు. ఇది మన హ్యాండిల్ బార్. ఈ రేస్ అయ్యే వరకు ఇది ఇదే షేప్లో ఉంటుందో లేదో నాకు తెలీదు. బ్రేక్స్ యాక్టివా బ్రేక్స్ వేసాము కప్ కింద నుంచి. వేరే కార్స్ కూడా చూపిస్తున్నా. ఇది బీడబ్స్. ఇది చూడండి బిర్యానీ అంట. అన్నిటికంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇది చాలా బాగుంది. వీళ్ళు ఇంతకుముందు సోప్ బాక్స్ రన్నర్ అప్ అంట, వీళ్ళు నా నెంబర్ వేసుకున్నారు. వీళ్ళు ఇది మూన్ షా అయింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇది బాగుంది. ఇంకొక 15 minutes రేస్ స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ మనదే. ఇప్పటికీ ఒక 3-4 అయ్యాయి. ఇంకా యశోద, జీషన్, ఇంకా గిరీష్, వీళ్ళు ముగ్గురు డాన్స్ చేస్తారు. నాకు సిగ్గు కాబట్టి నేను వెళ్ళను. ఏయ్, ఏమవుతుందో చూద్దాం. ఒక ఇద్దరు ముగ్గురు అయితే కంప్లీట్ చేయలేదు, ఉన్న 4-5. ఓ నైస్, అయ్యో టైర్ ఊడిపోయింది. షేట్ షేట్. మన బ్రేక్లో, మన బ్రేక్స్ ఇక్కడ పట్టుకుంటేనే ఆగట్లేదు. ఇంకా స్లోప్లో నీ దగ్గర ఉంచుతావా, నువ్వు వీడియో తీస్తావా? ఇది స్టేజ్, ఇక్కడ మనం డాన్స్ చేయాలి. ఇక్కడ తోసేస్తారు, క్రాష్ అవ్వకుండా ఫినిష్ చేస్తే చాలు. ఏమవుతుందో చూద్దాం. అయిపోయేసరికి అయిపోయింది. ఇంకొకటి ఉందనుకుంటాను దీని తర్వాత మాది. దీనిలో మిల్క్ ఉంది, అదొక డస్ట్బిన్. రెడ్ బుల్స్ ఉన్నాయి. సో ఈ మిల్క్ అంతా దానిలో పోస్తాం. దానిలో డ్రై ఐస్ ఉంది, సో కొంచెం పొగలు స్టార్ట్ అవుతాయి. అండ్ దెన్ వీళ్ళేదో కాఫీ చేసినట్టు చేస్తారు, నేను టేస్ట్ చేసినట్టు చేస్తా. జంప్ చేసి వాళ్ళ పైన ఎక్కేస్తా, వాళ్ళు ఇక్కడ కూర్చోబెడతారు, తోస్తారు, వెళ్ళిపోతా. అయిపోతుంది, క్రాష్ అయితే చేయకూడదు. ఏ కప్లో పోయిరా, కప్లో పోయిరా, కప్లో పోయిరా. Push. Oh.
కాండ్ రిలాక్స్ 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 రిలాక్స్. మొత్తానికి అయితే ఈవెంట్ అయిపోయింది, వెళ్తూ వెళ్తూ మన మెషిన్ ఇరిగిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఒక ఫన్నీ విషయం చెప్తాను, ఫన్నీ కదా యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనుకోండి, నేను నమ్మేది కూడా మన రాశి నక్షత్రాలు ఉంటాయి కదా, దానిలో కూడా యాక్సిడెంట్లు అవుతాయి అని ఉంది నాకు. అయిపోయిందిలేండి, చిన్నదాంతో పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా బైక్ నడపచ్చు, లేదంటే ఆ భయంతో నడపాలి. కానీ కాళ్ళకి ఏదో తగిలింది, అది నా ప్యాంట్ కూడా చిరిగిపోయింది కాళ్ళ దగ్గర. సో అసలు ఏమైందంటే, మేము వెల్డ్ చేస్తాం కదా మెషిన్, అప్పుడు నేను అస్సలు లేను, నేను మెషిన్ చూసిందే నిన్న, ఐ మీన్ కార్ చూసిందే నిన్న. ఆ వెల్డ్ వర్క్ సరిగ్గా చేయలేదన్నమాట, నేను కూర్చున్న ఆ చైర్ అదంతా ఉంది కదా, రాడ్స్ అన్నీ విరిగిపోయాయి. అండ్ వెళ్తూ వెళ్తూ మొత్తం డ్రిఫ్ట్ అయిపోయింది, కాంట్రస్టీర్ అయింది, ఎటు తిరిగిపోయి పడిపోయింది. అసలు ఏమైందో నాకే అర్థం కాలేదు. నేను అప్పటికే ఒక సైడ్ వెళ్ళిపోతుంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేసా, బట్ వీడియో చూసుకుంటే కానీ తెలీదు. కానీ ఐఎమ్ షూర్ అది ఏదో టైర్స్ దగ్గర ఇష్యూ అనుకుంటాను, సడన్గా ఏదో ఆగిపోయిందో ఏమైందో తెలియదు. యాక్చువల్లీ మా చాసిస్ చాలా స్ట్రాంగ్, మరి ఎందుకు బ్రేక్ అయింది, ఎక్కడ బ్రేక్ అయింది నాకు అర్థం కావట్లేదు. చాసిస్ అయితే విరిగిపోలేదు, ఇంకేదో అయ్యింది. ఈరోజు బాడీలో ఉన్న ఓపిక మొత్తం అయిపోయింది. టైం ఎంత అవుతుంది? 12:03. సో అసలు క్రాష్కి మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలిసింది, వీడియోస్ చూసిన తర్వాత. వీడియో ఉంది, క్రాష్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక టర్న్ ఉంది కదా, లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత నా స్టీరింగ్ రాడ్ ఇరిగిపోయింది. సో నేను రైట్ సైడ్కి తిప్పుతున్నా సరే నా వీల్స్ స్ట్రైట్ వెళ్తున్నాయి. ఇంకా స్టీరింగ్ రాడ్ ఇరిగిపోతే మనం మాత్రం ఏం చేయగలుగుతాం, మన చేతుల్లో ఉండదు కదా. సో అలా ఇంకా వెళ్ళి గుద్దేశం పడిపోయాము. అన్నీ మేనేజ్ చేయడం అంటే కష్టం కదా, నేను కూడా ట్రావెల్ చేస్తూ ఉండే, నా వెహికల్ బిల్ట్ అవుతున్నప్పుడు కూడా నేను లేను. ఒకవేళ ఉండి కొంచెం ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ అది చేసుకుంటే బాగుండేది, బట్ యా మనం కూడా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, ఫన్ కోసం అంత సీరియస్గా తీసుకోకుండా చేస్తాం కాబట్టి నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నా. నేనైతే డెడ్ అసలు, నాకు అసలు ఓపికే లేదు. నేను 3-4 డేస్ అయినసరికి పడుకుని, ఇప్పుడు కూడా టైం 12 దాటేసింది. నేను ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 12:31 అవుతుందేమో. నిన్న అంతే, మొన్న అంతే, దానికి ముందు రోజు కూడా అంతే, హార్డ్లీ 3-4 అవర్స్ స్లీపే ఉంటుంది. సో యా, ఇక్కడితో అయితే ఇంక బ్లాగ్ నేను చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.